తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, లైవ్ లో చూద్దాం. 5000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మనకు చెల్లించాల్సిన డ్యూస్, 17825 కోట్లు ల్యాండ్ సేల్ మళ్ళీ 13000 కోట్లు, అర్బన్ డెవలప్మెంట్ 5000 కోట్లు, తర్వాత జిఎస్టీ కంపెన్సేషన్ 1237 కోట్లు. నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష తమర్ ద్వారా మంత్రి గారిని, మంత్రిగారు అపారమైన అనుభవం ఉన్నటువంటి వారు, రేపు గంటల తర్వాత సమాధానం చెప్పగల సత్తా ఉన్నవారు కాబట్టి అడుగుతున్నాను. అధ్యక్ష 21, 22, 23లో ఎక్కడ కూడా ఒక పైస రాకున్నప్పటికీ కూడా మళ్ళీ నిలబెట్టి దాదాపు 55000 కోట్లు, అధ్యక్ష 55000 కోట్ల రూపాయలలో ఒక్క సింగిల్ పైస కూడా రాదు. మరి 2,90,000 కోట్లలో 55000 కోట్ల రూపాయలు ఒక పైస రాకపోతే మరి మళ్ళీ మన బడ్జెట్ 2,35,000 కోట్లే ఉంటే మనం అన్ని పద్ధతుల కింద కేటాయించుకున్న డబ్బులు ఏవైతున్నాయో రేపు బొటాబోటిగా దేనికి కట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది? అధ్యక్ష తమరు తెలుసు, అధ్యక్ష వారికి కూడా స్పష్టంగా తెలుసు, సాలరీస్లో కట్ చేసే ఆస్కారం లేదు, పెన్షన్లో కట్ చేసే ఆస్కారం లేదు, కళ్యాణలక్ష్మి కట్ చేసే ఆస్కారం లేదు, రైతు బంధు కట్ చేసే ఆస్కారం లేదు, ఇవాళ స్కాలర్షిప్లు కట్ చేసే ఆస్కారం లేదు. కొన్ని ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి అధ్యక్ష, ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్లో ఎక్కడ కూడా కట్ చేయడానికి ఆస్కారం లేదు. ఇవి కట్ అయితే అధ్యక్ష మళ్ళీ గదేగా నాయి బ్రాహ్మణులకు పెట్టినాయో, రజకులకు పెట్టినాయో, లేకపోతే బీసీ వెల్ఫేర్కి పెట్టినాయో, లేకపోతే ఇంకా విశ్వకర్మలకు పెట్టినాయో, అనేక రకాల వడ్డీల ఫెడరేషన్ పెట్టినాయో, అనేక రకాల ఫెడరేషన్లకు పెట్టిన డబ్బులు కట్ అయితే తప్ప వేరే కట్టుకోవడానికి ఆస్కారం లేదు అధ్యక్ష. ఇవాళ మనకు గౌరవ మంత్రి గారు 3 సంవత్సరాలుగా వరుసపెట్టి చూస్తున్న ఏ ఫెడరేషన్లు కూడా, 2 కార్పొరేషన్లు ఉన్నాయి అధ్యక్ష, 11 ఫెడరేషన్లు ఉన్నాయి, ఈ 13ంటికి ఒక్కనాడు కూడా డబ్బులు కేటాయించిన తప్ప ఒక రూపాయి ఖర్చు పెట్టారని మాట వాస్తవమా కాదా? మళ్ళీ అదే పద్ధతిలో మళ్ళీ ఆ కులాలను అట్రాక్ట్ చేసుకోవడం కోసం, ఆ కులాలకు ఇవాళ అన్యాయం చేయడం కోసం మళ్ళీ పెట్టడం అనేది సమంజసంగా ఉంటుందా అని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్న అధ్యక్ష. 2వ అధ్యక్ష, జిఎస్టీ కంపెన్సేషన్ వారి ద్వారా జిఎస్టీ కంపెన్సేషన్లో 14% మన కనుక కలెక్షన్స్ వస్తే జిఎస్టీ కంపెన్సేషన్ అట్రాక్ట్ కాదు. మన రాష్ట్రం 14% అబౌ ట్యాక్సేషన్ వచ్చిన రాష్ట్రం అని చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టి కూడా ఇలా మీరు కేంద్రం మీద, అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మిషన్ భగీరథ మళ్ళీ పెట్టినాం, మేము మిషన్ కాకతీయగా మళ్ళీ అడిగినాం, మీకు అర్బన్ డెవలప్మెంట్ కింద అడిగినాం, అప్పులు రాణిస్తలేదని చెప్పి వేరే వాళ్ళ మీద నెప్పటి నెట్టే ప్రయత్నం చేయకండి. దయచేసి మన పద్ధతి ఏందో, మన సిస్టమ్ ఏందో చేసే ప్రయత్నం చేయండి తప్ప వేరే వాళ్ళ మీద నెప్పటి నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకండి. మీ వైఫల్యాలని, మీ చేతగానితనాన్ని, మీరు చేయని పద్ధతిని ఇతరుల మీద నెట్టేసి కాలం గడుపుకునే ప్రయత్నం ఎల్లవేళలా చెల్లదనడానికి మాత్రమే నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష 2వది, మీరు బడ్జెట్ అలొకేషన్లో కూడా అధ్యక్ష 2021-22లో చాలా ఉన్నాయి, నేను దాని జోలికి పోయింది కానీ నాకు ఇచ్చే టైం తక్కువ కాబట్టి 2021-22లో 22-23 ఇంకా యాక్చువల్ రాలేదు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష, 2,21,687 కోట్లు మనం అలొకేట్ చేసుకుంటే ఖర్చైన డబ్బు 1,75,000 కోట్లు అధ్యక్ష, దాదాపు 45-50,000 కోట్ల రూపాయలు 2021-22లో రాని మాట వాస్తవం. మీకు తెలుసు దానివల్ల ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు. 2వ అధ్యక్ష, అప్పుల విషయంలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, 100 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం అప్పు చేసింది, కేంద్రానికి ఎఫ్ఆర్బిఎం చట్టం లేదా, రాష్ట్రానికి మాత్రమే ఈ చట్టం ఉంటుందా అని చెప్పేట మాట మాట్లాడింది అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష ఈ రాష్ట్రం వచ్చేనాడు మనకున్న అప్పు 77,333 కోట్లు అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం రుణాలు మాత్రమే చెప్తుంది అధ్యక్ష 77,333 కోట్లు అధ్యక్ష. దాంట్లో ఇవాళ 2021-22 అధ్యక్ష, 22-23 లేదు, ఇంకా 2021-22 నాటికే మన ఎఫ్ఆర్బిఎం రుణాలు 3,25,709 రూపాయలు అధ్యక్ష, 3,25,709 కోట్ల రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, ఈ ఎఫ్ఆర్బిఎంలో దేశానికి అన్ని రాష్ట్రాలకు కూడా చట్టం ఉంది అధ్యక్ష, ఒక కరోనా వచ్చినప్పుడు మాత్రమే ఆర్థికంగా కుంగిపోవద్దని, సంక్షేమం ఆగిపోవద్దని, రాష్ట్రాలు ఇబ్బంది పడకూడదని 5%, 4%, 4.5% అలవ చేసింది తప్ప ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి కూడా ఒక్కొక్క
బీజేపీ అధికారం రాష్ట్రానికి ఒక రకంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రానికి ఒక రకంగా ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. దీంట్లో ఇప్పటికే నాకు తెలిసి తెలంగాణ వచ్చేనాడు మన జీఎస్డీపీలో మన అప్పు కేవలం 15% మాత్రమే అధ్యక్ష. నాకు తెలిసి వాళ్ళ ఈ గ్యారంటీ రుణాలు కూడా 1,05,000 కోట్ల రూపాయలు కలుపుకుంటే కనుక గ్యారంటీ రుణాలలో మీకు తెలుసు అధ్యక్ష మిషన్ భగీరథ 1 రూపాయి మనం వసూలు చేసేది లేదు. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు 1 రూపాయి వసూలు చేసేది లేదు అధ్యక్ష. ఇవాళ ఎక్కడ గ్యారంటీలు ఇచ్చినప్పటికి కూడా ఎక్సెప్ట్ సివిల్ సప్లైస్ అన్నిటికీ కూడా ప్రభుత్వమే మళ్ళీ పే చేయాల్సిన చక్కెర ఉంటుంది. మరి ఈ 5,00,000 కోట్ల పైచలకు అప్లై చేసిన తర్వాత మనం జీఎస్డీపీలో అధ్యక్ష ఏ రాష్ట్రం కూడా జీఎస్డీపీలో 25% కంటే లోన్లు ఎక్కువ తీసుకునే ఆస్కారం లేదు. కానీ తెలంగాణ వచ్చేనాడు 15% ఉన్నటువంటి ఈ రుణం ఇలా 38% పెరిగింది అధ్యక్ష. ఇంక్లూడింగ్ గ్యారంటీ రుణాలతో కట్టుంటే 38% ఇవాళ జీఎస్డీపీలో అప్పు చేసామంటే ఇలా అప్పులు చేయనిస్తలేరు, మనకు కట్టేలు చేస్తూ ఉన్నారు, మనకు ఆపుతూ ఉన్నారు, అభివృద్ధిని అడుగు అడుగుంటున్నారు. ఇది ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. నాకు తెలిసిన కేంద్ర ప్రభుత్వంతో ఒక 2 ఏళ్ళ నుంచి మనకు సఖ్యత లేకపోవచ్చు. అంతకంటే ముందు ఇదే కేంద్ర ప్రభుత్వంతో అనేక రకాల మన సఖ్యత ఉంది. ఇదే మనం డిమానిటైజేషన్ మనం సపోర్ట్ చేసినాం, ఇదే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసినప్పుడు అట్లా విమర్శ చేద్దని చెప్పినాం, అనేక రకాల మనం సపోర్ట్ చేసి ఉండాలి. కాబట్టి మనకేదో కేంద్రం అడ్డుపుల్ల వేస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఉందో తప్పని మాత్రమే తమ ద్వారా చెప్పదలుచుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష మాట్లాడు, మాట్లాడడానికి మాట్లాడు.